కన్నీరెందుకు గుండెల్లు దిగులెందుకు ఇక నీవు కలత చెందకు నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా ఇక అవి ఉండబోవుగా ఒక సంఘంలో కొంతమంది యువకులు ఒక చోట సమావేశమయ్యారు ఈ కరోనా మహమ్మారి వారి కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది ఆత్మీయులను పోగొట్టుకున్నవారు ఉద్యోగాలు పోగొట్టుకున్నవారు ఆరోగ్యము క్షీణించిన వారు భయంతో బ్రతుకు మీద ఆశ లేకుండా ఉన్నవారు ఇలా వారంతా ఒక చోట సమావేశమై అరే ఏంట్రా ఈ పరిస్థితి ఎప్పుడూ లేని విచిత్రమైన పరిస్థితి ఈరోజు మనకు వచ్చింది చర్చలు లేవు కాసేపు చర్చిలో కూర్చొని ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం విని వద్దామంటే సరేరా పాస్టర్ గారికి ఫోన్ చేద్దాం అన్నాడు వారిలో ఒకడు సరే అని చెప్పి పాస్టర్ గారికి ఫోన్ చేస్తే పాస్టర్ గారు అన్నారు బాబు నేను మీకేమీ ఇప్పుడు వాక్యం చెప్పలేను మీరు వెళ్ళి బైబిల్లోని భక్తులను అడగండి ఆ బైబిల్లోని భక్తులే మీకు మంచి సహాయకులుగా ఈ సమయంలో ఉంటారు అని పాస్టర్ గారు చెప్పారు సరే అప్పుడు ఆ యువకులందరూ ఇటా చర్చలు లేవు ఇక బైబిల్లోని భక్తుల దగ్గరికి వెళ్ళి వారినే సలహా అడగాలనుకున్నారు సరే ఇప్పుడు మొదట ఎవరి దగ్గరికి వెళ్దాం అని వారిలో వారు చర్చించుకుంటే వారిలో ఒకడు అన్నాడు మరణానికి కదా ఈరోజు మానవులందరూ భయపడుతున్నారు కనుక ఆ మరణాన్నే రుచి చూడకుండా పరలోకానికి వెళ్ళిన ఒక వ్యక్తి ఏలియా భక్తుడు మొదట ఏలియా భక్తుడి దగ్గరికి వెళ్దాం అని అందరూ కలిసి ఏలియా దగ్గరికి వెళ్ళారు వారు వెళ్ళేసరికి ఏలియా ఒంటరిగా ఒక నది ఒడ్డున కూర్చున్నాడు అతని చుట్టూ ఎవరూ లేరు ఈ యవనస్తులు ఆశ్చర్యపోయారు ఏలియా ఏదైనా ఒక పెద్ద మీటింగ్లో వాక్యం చెబుతూ కనిపిస్తాడేమో అని వీళ్ళు అనుకున్నారు కానీ ఏలియా ఒంటరిగా ఆ నదీ తీరాన్న కూర్చున్నాడు ఏలియా గారు ఏంటి మీరు ఇలా ఒంటరిగా కూర్చున్నారు బాబు మీరెందుకు ఇలా వచ్చారు అదేనండి ప్రస్తుత పరిస్థితుల గురించి మీ సలహా తీసుకుందామని వచ్చాం అన్నారు ఆ యువకులు ఇప్పుడు నేను చేసేదే మీరు చెయ్యండి అయ్యా అన్నాడు ఏలియా కాస్త అర్థమయ్యేలా చెప్పండి అయ్యా అని అడిగారు ఆ యవనస్తులు మీకు తెలుసు కదా నేను ప్రార్థన చేస్తే అగ్ని కురుస్తుంది నేను ప్రార్థన చేస్తే వర్షం వస్తుంది నేను ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోద్ది అలాంటి నన్ను దేవుడు ఈ పని చేయమన్నాడు ఏం పని చేయమన్నాడు అయ్యా మిమ్మల్ని అని అడిగాడు ఆ యవనస్తులు అప్పుడు ఏలియా ఇలా అన్నాడు బాబు దేవుడు నాతో ఏం చెప్పాడంటే ఏలియా నీవు కెరూతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ దాక్కో అని చెప్పాడు మానవ జీవితంలో కొన్నిసార్లు దాక్కునే పరిస్థితులు వస్తాయి అవి ఇప్పుడు మీకు వచ్చాయి వెళ్ళి ఎవరికి కనబడకుండా ఎవరింట్లో వాళ్ళు దాగి ఉండండి ఈ పరిస్థితుల్లో ఏదైనా మీరు ఇలా తిరగడం బాగోలేదు అబ్బాయి పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి తర్వాత వెళ్దురుగా ప్రస్తుతానికి మీరు కూడా వెళ్ళి నాలాగే మీ ఇళ్లలో దాగి ఉండండి అదే ప్రస్తుత పరిస్థితుల్లో నేను మీకు ఇచ్చే సలహా అన్నాడు ఏలియా అక్కడి నుండి ఈ యవనస్తులు అబ్రహాము తాత దగ్గరికి వచ్చారు అబ్రహాం తాత చాలా హుషారుగా కనబడ్డాడు అబ్రహాం గారు ఏంటి చాలా హుషారుగా ఉన్నారు ఏమీ లేదయ్య బాబు నేను రేపు మొరియాకొండకి వెళ్ళాలా దేవుడికి బలర్పించడానికి నేను పొలలు అవి రెడీ చేసుకుంటున్నాను అబ్రహాం గారు ఇప్పుడు మాకు చాలా నీరసంగా ఉంటుందయ్యా బలహీనంగా ఉన్నాం కానీ మీరేంటి చాలా హుషారుగా ఉన్నారు అప్పుడు అబ్రహాం అన్నాడు బాబు ఒకప్పుడు నేను కూడా అలాగే
నీరసించిపోయాను, నా శరీరం మృతతుల్యమైపోయింది. అయితే దేవుడు నాకు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు కనుక నేను ఆయన వాగ్దానాన్ని రూఢిగా విశ్వసించి ఆ విశ్వాసం వల్ల బలం పొందుకున్నానయ్యా. అందుకే ఇప్పుడు హుషారుగా ఉన్నాను. నా బలానికి కారణం అదే అని చెప్పాడు అబ్రహాం. ఇప్పుడు మీరేంటి ఇలాగొచ్చారు అయ్యా, నాకు చాలా నీరసంగా ఉంది అన్నాడు ఆ యువకుల్లో ఒకడు. మీరు కూడా వెళ్ళి దేవుడు మీకు చేసిన వాగ్దానాలను బట్టి నిరీక్షణతో విశ్వాసంతో ఉండండి. వాగ్దానం చేసిన దేవుడు నా పట్ల నమ్మకంగా ఉన్నట్లు మీ పట్ల కూడా నమ్మకంగా ఉంటాడు. మీకు కూడా వాగ్దానాలు ఉన్నాయి కదా. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనే వాగ్దానం, అతడు పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నది అనే వాగ్దానం. కనుక ఇన్ని గొప్ప వాగ్దానాలు పెట్టుకొని మీరెందుకు నిరాశపడతారు? వెళ్ళి నిరీక్షణతో ఎదురు చూడండి. దేవుడే మీకు బలము అని చెప్పాడు అబ్రహాం. అబ్రహాం దగ్గర నుంచి బయలుదేరిన ఆ యువకులంతా దావీదు ఇంటికి వచ్చారు. తీరా చూస్తే దావీదు ఇంట్లో లేడు, ఒక గుహలో ఉన్నాడు. ఆ గుహ లోపల నుండి ఒక పాట వినబడుతుంది. ఈ యువకులు దావీదు గారిని పిలవసాగారు. దావీదు బయటకు వచ్చాడు. ఏమన్నా ఏంటి, మీరందరూ ఎలా వచ్చారు అని అడిగాడు దావీదు. అయ్యా, చుట్టూ కరోనా పరిస్థితులు మమ్మల్ని భయపెడుతున్నాయి. యవనస్తులు చనిపోతున్నారు, బాడీ బిల్డర్స్ చనిపోతున్నారు, డాక్టర్లు చనిపోతున్నారు, యాక్టర్లు చనిపోతున్నారు, పాస్టర్లు చనిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో మాకు భయం వేసి మీరేదైనా మాకు సలహా ఇస్తారేమో అని మేము మీ దగ్గరకు వచ్చామయ్యా అన్నారు ఆ యవనస్తులు. బాబు, నన్ను చూడండి, నేను ఏ పాపం చేయలేదు, కానీ సౌలు నన్ను తరమడానికి సైనికులతో వచ్చి ఇదిగో నా చుట్టుముట్టాడు. ఇక నేను చేసేదేమీ లేక ఈ గుహలో దాక్కున్నా. అయితే ఈ గుహలో నేను బెంగగా ఏమీ లేను. ఇదిగో ఈ గుహలో చూడండి, పాటలు పాడుతున్నాను, ప్రభువును స్తుతిస్తున్నాను, ప్రభువును ఆరాధిస్తున్నా. ఇదిగో ఈ గుహలో ఉండగానే 57వ కీర్తన రాశాను. చూడండి నేనేం రాశానో, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేశాను. చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి భయపడకుండా మీరు కూడా మీ ఇళ్లలో ఉండి దేవుణ్ణి స్తుతించండి, దేవుని పాటలు పాడుకోండి, దేవుని పాటలు నేర్చుకోండి. మీకు తెలుసా, స్తుతియాగం అర్పిస్తే మనము దేవుని మహిమపరుస్తాం, అప్పుడు మనకు మార్గం సరళమవుతుంది. నేను చూడండి ఎంత ధైర్యంగా దేవుని స్తుతించి ఆరాధిస్తున్నానో. మీరు కూడా మీ హృదయాలను నిబ్బరంగా ఉంచుకొని మీ ఇళ్లలో దేవుని స్తుతించండి అంటూ దావీదు సలహా ఇచ్చాడు. అక్కడి నుండి ఈ యవనస్తులు ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తుంటే అందులో ఒకడికి ఊపిరి ఆడటం లేదు. ఒరే, నాకు ఊపిరి ఆడటం లేదురా, ఇప్పుడు ఎక్కడెక్కడ మనం వెళ్ళేది అని అడిగాడు. నీకు ఊపిరి ఆడటం లేదా, ఊపిరి ఆడకపోతే మనం వెళ్లాల్సిన వ్యక్తి యోనా అన్నాడు ఒకడు. యోనా గారా? అవునరా, యోనా 3 రోజులు చేప కడుపులో ఉన్నాడు. మరి అతనికి ఊపిరి ఆడిందో లేదో ఒకసారి కనుక్కుందాం అని చెప్పి ఆ యవనస్తులందరూ యోనా గారి దగ్గరికి వచ్చారు. యోనా గారు కూర్చొని నినేవే పట్టణం వైపు అలా చూస్తూ ఉన్నాడు. యోనా గారు, యోనా గారు అంటూ ఈ యువకులు యోనా గారిని పిలిచారు. ఏంటి బాబు ఎలా వచ్చారు అన్నాడు యోనా. మాకు ఊపిరి ఆడటం లేదు. మీరు చేప కడుపులో 3 రోజులు ఉన్నారంట, అప్పుడు మీకు ఊపిరి ఆడిందా? ఊపిరి ఆడడానికి మీరు ఆ చేప కడుపులో ఏం చేశారయ్యా అని అడిగారు యవనస్తులు. అప్పుడు యోనా గారు అన్నారు, బాబు
నేను వాడ ప్రమాదంలో చిక్కుకున్నానా? అందరూ ప్రార్థన చేసుకుంటున్నారు, నేను మాత్రం వాడు అడుగు భాగానికి వెళ్ళిపోయాను. పడుకోవాలనిపించింది నాకు, పడుకున్నాను. వాళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే నేను ప్రార్థన చేయలేదు. వాడు నావికుడు వచ్చి పడుకున్న నన్ను లేపి, ఓ ఈ నిద్రపోతా లేచి ప్రార్థించి అన్నాడు. అయినా ప్రార్థన చేయలేదు. అప్పుడు వాళ్ళందరూ నన్ను సముద్రంలో విసిరేశారు. సముద్రంలో విసిరేసిన నన్ను చేప మింగేసింది. ఆ చేప కడుపులో పడ్డాను. అంతే, ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. దేవా, నన్ను రక్షించు, నీకు మొక్కుబళ్ళు చెల్లిస్తా, ఈ పాదాల గర్భములో నన్ను విడిపించు అని దేవునికి మొర్రపెట్టాను. 3 రాత్రింబవళ్ళు నేను మొర్రపెట్టాను. దేవుడే నాకు ఊపిరి అందించాడు, దేవుడే నాకు శ్వాస అయ్యాడు. ఆ దేవుని యొక్క కృప వల్ల నేను 3వ రోజు బయటపడ్డాను. గనుక ఇప్పుడు మీరు కూడా చేయాల్సింది ప్రార్థన. మోకరించి, ప్రభువా, నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను, నీకు నేను మొక్కుబళ్ళు చెల్లిస్తాను, నువ్వు నన్ను బ్రతికిస్తే నీ సాక్షిగా ఉంటానని నాలా మీరు కూడా మొక్కుబడి చేసుకొని ప్రార్థన చెయ్యండి. దేవుడే మీకు ఊపిరినిస్తాడు, దేవుడే మీకు ఆయుష్నిస్తాడు అని యోనా సలహా ఇచ్చాడు. అక్కడ నుండి ఆ యవనస్తులు ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తుంటే వారి స్నేహితుల్లో ఒకడు దిగాలుగా ఉన్నాడు. వాడిని చూడగానే, ఒరే ఇంకెళ్ళిపోదాం రా, ఇంటికి వెళ్ళిపోతూ ఒకే ఒక్క భక్తుని మనం దర్శిద్దాం. ఎవర్రా అని అడిగాడు యవనస్తుడు. ఇంకెవర్రా? యోబు గారు. సరే రండి, యోబు గారి దగ్గరికి వెళ్దాం అన్నాడు ఆ యవనస్తుడు. అందరూ కలిసి యోబు గారి దగ్గరికి వెళ్ళారు. యోబు గారు పెంట మీద కూర్చున్నారు, ఒళ్ళంతా కురుపులు. అతని స్నేహితులు అతని చుట్టూ చేరి అతన్ని నిందిస్తున్నారు, తిడుతున్నారు. కానీ యోబు మాత్రం చాలా ధీమాగా ఉన్నాడు. ఇప్పుడు యోబు గారిని ప్రశ్నించారు. అయ్యా యోబు గారు, ఏంటి మీరు ఇలా పెంట మీద కూర్చున్నారు అని అడిగాడు యవనస్తుడు. నా సంగతి ఏంటి కానీ, ఏంటి మీలో ఆ వ్యక్తి అంత దిగాలుగా ఉన్నాడు? వాళ్ళింట్లో ఒకరు చనిపోయారంటయ్యా, వాళ్ళింట్లో ఒకరు చనిపోయిన కారణం చేత అతడు దిగాలుగా ఉన్నాడు. అప్పుడు యోబు అన్నాడు, ఒరే నాయనా, మీ ఇంట్లో ఒకరు చనిపోయినందుకు నువ్వు దిగాలుగా ఉన్నావా? నా ఇంట్లో ఎంతమంది చనిపోయారో తెలుసా? 7 కొడుకులు 3 కుమార్తెలు, 10 మంది ఒకేసారి చనిపోయారయ్యా. మరి నేను ఏమన్నానో తెలుసా? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను అని చెప్పాను. నా ఆస్తి అంతా పోయింది. 3000 గొర్రెలుండే, ఒంటెలుండే, ఎద్దులుండే, ఆబోతులుండే, గాడిదలుండే, ఒక్కటి కూడా లేదయ్యా. మొత్తం ఊడ్చేసినట్లుగా ఆస్తి అంతా పోయింది. అయినా నేను దేవుణ్ణి ఏమనలేదు. దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు అని దేవుణ్ణి స్తుతించానే కానీ దేవుణ్ణి దూషించలేదు. ఒకవేళ మీరు ఉద్యోగాలు పోగొట్టుకొని ఉండొచ్చు, మీ ఆత్మీయులను పోగొట్టుకొని ఉండొచ్చు, దేవుణ్ణి దూషించకండి. పోగొట్టుకున్నవి దేవుడు తిరిగి మరలా ఇస్తాడు. కనుక దేవుణ్ణి స్తుతించి దేవుని కొరకు ఎదురు చూడండి. నాలాగ 2 రెట్ల ఆశీర్వాదం మీరు పొందుకుంటారు అని యోబు గారు సలహా ఇచ్చారు. అప్పుడు యవనస్తులందరికీ ఏం చేయాలో అర్థమైంది. ఏలియాలాగా క్వారంటైన్లో ఉన్నట్టు ఒంటరిగా దాగి ఉండడం, అబ్రహాము వలె ఒంట్లో నీరసం ఉన్న, శరీరం క్షీణించిన, విశ్వాసముతో వాగ్దానాలు నమ్ముకుంటే దేవుడు బలపరుస్తాడు గనక విశ్వాసంతో ఉండటం, దావీదు వలె ఈ క్వారంటైన్లో ఉన్నప్పుడు, ఈ ఒంటరిగా బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ, దేవుని గురించి పాడుతూ స్తుతిస్తూ ఉండడం, ఇక యోనా వలె ప్రార్థన చేస్తూ దేవునికి మొక్కుబళ్ళు చెల్లిస్తామని తీర్మానం చేసుకుంటూ
దేవుని కొరకు ఎదురు చూడటం. ఇక యోబు వలె దేవుణ్ణి దూషించకుండా, నిందించకుండా దేవునికి జీవితాలు సమర్పించుకోవడం, ఇలా చేయాలని ఈ భక్తులందరూ మనకు సెలవిచ్చారు కదా. సరేరా, మనందరం వెళ్ళి అలా చేద్దాం. మళ్ళీ చర్చలు తెరిచేంత వరకు, మళ్ళీ పరిస్థితులు బాగయ్యేంత వరకు ఎవ్వరు కూడా దుఃఖించకుండా, నిరాశ పడకుండా విశ్వాసంతో ఉందాం అని ఒకరినొకరు ప్రోత్సహించుకొని వారందరూ ఎవరిళ్లకు వారు వెళ్ళిపోయారు. ప్రియులారా, మాకు అర్థమైందండి మేమేం చేయాలో అంటారా? సరే, మీకు వందనాలు. వెళ్ళి మీరు కూడా ఆ యవనస్తులా చేయండి. గాడ్ బ్లెస్ యూ.